press the bell icon on the YouTube app and never miss another update. సార్, మా వాళ్ళు ప్రమాదంలో చిక్కుకున్నారు, వారిని రక్షించండి అంటూ పోలీసులను ఆశ్రయిస్తే ఆ స్థలం తమ పరిధిలోకి రాదనో లేదా ఫలానా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వననో వచ్చే సమాధానాలు చాలామందికి అనుభవమే. ఆపత్కాలంలో పోలీసులకు చెప్తే అందుకు ఆదుకుంటారనే భావనే తప్ప రక్షణకి హద్దులు గోలేంటో ఎవ్వరికీ అర్థం కాదు. అలాంటి వాటన్నిటికీ సమాధానమే 0 FIR. చట్టంలోనే దీనికి అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు సబ్బందికి తగిన అవగాహన లేకపోవడం ఉన్నా ఉదాసీనంగా వ్యవహరించడంతో బాధితులను ఆదుకోవడంలోనూ నేరకాలను పట్టుకోవడంలోనూ తీవ్ర జాప్యం జరిగి ఘోరం జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో 0 FIR అంటే ఏంటో, దాని ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. నేరగట్టిన స్థలం తమ పోలీస్ స్టేషన్ భౌగోళిక పరిధిలోకి రాదని తెలిసినా సరే ఫిర్యాదు అందితే అత్యవసర పరిస్థితుల్లో FIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాల్సిందే. తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కు FIRను బదిలీ చేయాలి. తొలుత ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందో అక్కడ నమోదైన FIR కు వరుస సంఖ్య కేటాయించరు. దీన్ని ఆ స్టేషన్ రికార్డుల్లో 0గా చూపిస్తారు. దీన్నే 0 FIR అంటారు. కేసు బదిలీ అయిన పోలీస్ స్టేషన్ రికార్డుల్లో FIR కు వరుస సంఖ్యను కేటాయిస్తారు. ఎక్కడైనా ఏదైనా నేరం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందితే తప్పనిసరిగా కేసు నమోదు చేయాలి. నేరం చోటు చేసుకున్న ప్రదేశం తమ పోలీస్ స్టేషన్ భౌగోళిక పరిధిలోకి వస్తుందా రాదా అనే సందేహం ఉన్నా సరే తొలుత ఫిర్యాదు స్వీకరించి FIR నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాలి. తర్వాత నేరం జరిగిన ప్రదేశం తమ పరిధి కాదని తేలితే అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో చూసి అక్కడికి FIR ను బదిలీ చేయాలి. నేరం చోటు చేసుకున్నప్పుడు బాధితులను రక్షించే క్రమంలో పరిధుల పేరిట జాప్యం జరగకూడదని, ఆ జాప్యం వల్ల నేరగాళ్ళు తప్పించుకునేందుకు అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ 0 FIR విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిర్యాదు తీసుకుని FIR నమోదు చేయడానికి పోలీసులు నిరాకరిస్తే అది నేరమవుతుంది. ఐపీసీ సెక్షన్ 166A ప్రకారం ఆ పోలీసు అధికారిపై శాఖ పరిమిత చర్యలు తీసుకోవచ్చు. 0 FIR విషయంలో సత్వరం స్పందించే పోలీసు అధికారులను రివార్డులతో సత్కరించాలని, నిర్లక్ష్యం వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని 2013లోనే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కింద కామెంట్ చేయండి, అలాగే ఈ 0 FIR గురించి నలుగురికి తెలియడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.